నెల్లూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగిమంటలు వేసుకుంటూ ప్రజలు పండుగను జరుపుకుంటున్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయం ఆవరణలో టీడీపీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి భోగిమంటలను వెలిగించారు. సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు పెన్షన్లను పెంచారని మంత్రి నారాయణ అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఈ యొక్క సంక్రాంతి పండుగలు జరుపుకునేందుకు ప్రజలు ఇప్పటికే ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో టీడీపీ కార్యాలయం వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఏర్పాటు చేసిన భోగి పండుగకు సంబంధించినటువంటి మంటలు ఏర్పాటు చేసినటువంటి ఇటు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు మంత్రి నారాయణ మరియు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కూడా పాల్గొన్నారు. ప్రత్యేకించి ఈ యొక్క పండుగ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ పండుగ వాతావరణం 2019లో ప్రధానంగా చూస్తే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా రేపు జరగబోతుంది, ఏ విధమైనటువంటి సందేశం మీరు ఇవ్వబోతున్నారు తెలుగు ప్రజలకు? తెలుగు ప్రజలకి అతి ముఖ్యమైన ఎంతో పవిత్రంగా చేసుకునే ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు ప్రజలందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం భోగి ముందు రోజు నైటు నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎదురుగా భోగి మంటలు ఆనవాయితీ. ఈరోజు మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, నేను, పార్టీ ప్రెసిడెంటు, మాజీ మంత్రివర్యులు మరియు మిగతా అనేక మంది ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈరోజు భోగిని జరుపుకున్నాం. ఈ సందర్భంగా మరొకసారి దీంట్లో పాల్గొన్న వారందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంట్లో ఉన్న వస్తువులు, పాత వస్తువులు అన్నింటి తీసుకొచ్చి భోగి మంటలేయటం, అంటే దాని ఉద్దేశం ఏంటంటే చలి తీవ్రత వచ్చి తగ్గుముఖం పట్టే రోజు ఈరోజు. రెండవది మరొకటి ఏంటంటే ఈ చలిని పారదోలటం. రెండవది మనలో ఉన్న ఏదైతే పాత ఆలోచనలు ఉన్నాయో పాత ఆలోచనలన్నిటి పారదోలి కొత్త ఆలోచనతో ముందుకు సాగాలనేది. మకర సంక్రాంతి అంటే నెల్లూరు జిల్లాకు ఒక ప్రతిష్ట ఉంది, ఎందుకంటే ఇటు పెన్నా నదిలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంక్రాంతి వేడుకలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రత్యేకించి ఈసారి ఎలాంటి సౌకర్యాలు మరి సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరిపేందుకు ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనం ఏ విధంగా చూడొచ్చుంటారు? దానికి సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లకు సంబంధించి కమిషన్ పూర్తిగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి. గత సంవత్సరం కంటే ఈరోజు ఈ సంవత్సరం బాగా చేయాలని, అన్ని ఫెసిలిటీస్ చేయాలని, ఎందుకంటే ఇయర్ బై డెవలప్ చేస్తున్నాం. మీరు తీసుకుంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ కంటే కూడా లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశారు, దానికంటే కూడా ఈసారి ఇంకా బాగా చేయాలి. వాళ్ళు అన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకంటే అక్కడికి లక్షల్లో ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం స్టార్ట్ చేసి రాత్రి 12 గంటల దాకా కంటిన్యూ చేసుకుంటాం. లాస్ట్ ఇయర్ అయితే దాదాపు నేను 4-5 అవర్స్ అక్కడే స్పెండ్ చేశాను. ఈసారి కూడా యాక్చువల్గా ప్రజల మధ్యతో, ప్రజలతో ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఓవరాల్గా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కానీ కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో మకర సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ప్రతిష్ట బందోబస్తుతో పాటు ప్రతిష్ట చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర మంత్రి పురపాలక మంత్రి నారాయణ చెప్తున్నారు. ప్రత్యేకించి ఈ 3 రోజుల పాటు ఇక భోగి తర్వాత మకర సంక్రాంతి తర్వాత కనుమ రోజు కూడా పండుగలకు సంబంధించి ప్రత్యేక రద్దీ దృష్ట్యా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో పాటు ప్రతిష్టమైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కనపడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. కెమెరా పర్సన్ సునీల్తో నరేష్, AP 24/7 నెల్లూరు.